ప్రైజ్ లార్డ్. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? కొంచెం ఏదో స్వస్తిగా ఉన్నట్టు కనబడుతున్నారు, ఏదో బలహీనంగా ఉన్నట్టుగా కనబడుతున్నారు కదా. అయితే దేవుడు కనికరించి ఇంతవరకు ప్రభు మన కృప చూపించినాడు. ఇవరే కాలం మరొకసారి దయచేసి రండి, బైబిల్ తీసుకుండండి, టీవీ దగ్గర కూర్చోండి, వాక్యం తెరవండి, బైబిల్ తెరిచి కూర్చోండి, దేవుని వాక్యం చదువుకుందాం. అమ్మా ముసుగు వేసుకోండి. మీరు చూడు, పిల్లలు తిరుగుతున్నారు అక్కడిక్కడ, పిల్లలు తిరగనివ్వకండి. పిన్ డ్రాప్ సైలెన్స్, మౌనంగా కూర్చోండి. ఏమైనా పనిపాటలు ఉంటే అక్కడ ఉంచండి, తర్వాత చేసుకుందరు. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్నారా? దేవుని వాక్యానికి లోపల తీర్మానం చేసుకున్నారా? మారు మనసు రక్షణ గురించినటువంటి వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా, మరి మీరు తీర్మానం చేసుకున్నారా? ఇప్పటికైనా యేసుప్రభుకు మీ హృదయాన్ని ఇచ్చారా? యేసుప్రభుని హృదయంలో చేర్చుకున్నారా? ఈ కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దానికి మన జీవితాలను అప్పగించుకొని ప్రభు కొరకు బ్రతకండి. ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మన కుటుంబాన్ని మనం ఆత్మీయంగా కట్టుకుందాం. కనుక ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మీరు కూడా బైబిల్ చదువుతో నేర్చుకోండి, ఆత్మీయమైన విషయాలు లేఖనాలను గ్రహించండి. మీకు క్షేమం కలుగుతుంది, మీకు మేలు కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు. కాబట్టి రండి, దయచేసి ఈ సమయంలో మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 21వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదువు తీయండి. దయచేసి ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ ఉందా, ఇంగ్లీష్ బైబిల్ తీసుకుని కూర్చోండి. తెలుగు బైబిల్ ఉంటే తెలుగు బైబిల్ తీసుకుని కూర్చోండి. దయచేసి చదవండి నాతో పాటు దేవుని వాక్యాన్ని చదవండి. దయచేసి మనం చేస్తున్నాను, ఒక తమ్మునిగా, ఒక అన్నడిగా, ఒక దైవ సేవకునిగా చేతులు జోడించి మనం చేస్తున్నాను. దయచేసి దేవుని వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాను. 21, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 22వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 23వ వచనం, కావున నీవు నీ బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన పక్షమున అక్కడ నీ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌత్కు అప్పగించును, అతడు నీవు చెరసాలలో వేయబడదు, కడపట కాసు చెల్లించు వరకు అక్కడనే ఉండి నీవు వెలుపలికి రానేనవని నీతోని చేముగా చెప్పుచున్నాను. కాబట్టి పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. అందరు కూర్చున్నారా? ఇంకెవరైనా మంచాల మీద ఉన్నారా? లేపండి దయచేసి. ఇంకెవరైనా అక్కడిక్కడ తిరుగుతున్నారా? ఒకవేళ బజార్లో ఎవరైనా ఉన్నారా, వాళ్ళని కూడా కూర్చొని పిలవండి. దయచేసి టీవీ దగ్గర పిలిచి కూర్చొని పెట్టండి, వాక్యం వినమని చెప్పండి వాళ్ళకు. దేవుడు మాట్లాడతాడు. అందరు మోకరించండి. ప్రేమగల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును గత రాత్రి అంతా మమ్మల్ని కాపాడినారయ్యా, మంచి నిద్రనిచ్చినారు. ఈ ఉదయ కాలం తిరిగి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి మరి ఇంకా కొన్ని విషయాలు మీరు నేర్చుకోబోతుంటుండగా ప్రభా, మీరే మాకు సహాయం చేయండి. ఈ వాక్యంలో ఆత్మీయమైన విషయాలు మాకు నేర్పించము ప్రభా, బోధించము. మేము నేర్చుకొని మా జీవితాలు మేము బాగుపడినట్లు, నీ మహిమ కొరకే మేము బ్రతుకున్నట్లు, నీ మహిమ కొరకే జీవించినట్లు ప్రభా, మీరే మాకు సహాయం చేయండి ప్రభా. కనికరించండి, దయ చూపించండి.
వచ్చిన వారందరినీ దీవించమని. యేసు ప్రభు నామంలో ప్రభా, ఈ మన్నా టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచయం దీవించండి. జేసీ కేబుల్ నెట్వర్క్ కూడా మరి ఎక్కడ ఆటంకం లేకుండా, శత్రు శోధన ఎక్కడ లేకుండా సరిగా పనిచేసి అనేక స్థలాల్లోనికి ఈ పరిచర్యకు దూరంగా వెళ్ళినట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 5:21 వచనాన్ని చదువుకుందాం. చూడండి, బైబిల్ తీయండి, దయచేసి మీ బైబిల్ తీసుకోండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏం చేయకూడదంట? నరహత్య చేయకూడదు. ఇది కొత్త నిబంధన ప్రకారం దేవుని దృష్టిలో ఇది భయంకరమైన పాపం. పాత నిబంధనలో జరిగింది, అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇవన్నీ కూడా క్రీస్తు మనకు నేర్పిస్తున్న ఆత్మీయమైన సత్యాలు. పాత నిబంధనలు ఏం జరిగిందో చూడండి, నిర్గమకాండం 20:20. నిర్గమకాండము 20:20 ఆ విషయాన్ని మనము దేవుని వాక్యంలో చదువుకోబోతున్నాం. 13వ వచనం, నిర్గమకాండము 20:13వ వచనాన్ని చదువు. దయచేసి చూడండి, బైబిల్ తీయండి ప్లీజ్, కూర్చోండి అమ్మా, తిరగొద్దు. నిర్గమకాండము 20:13వ వచనం చూడండి దయచేసి. నరహత్య చేయకూడదు, ఎంత మాట చూడండి, ఏం చేయకూడదంట? నరహత్య చేయకూడదు. అది ప్రభు దృష్టిలో చాలా ఘోరమైన భయంకరమైనటువంటి పాపం అది. నరహత్య చేయకూడదు. అట్లాగే ఇంకా ముందుకు వెళితే కొత్త నిబంధనలో మరి పౌలు గారు చెప్పిన మాట ఏదో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13:9 చదువుకుందాం. రోమా 13:9, బైబిల్ ఉన్నవారు నాతో పాటు ఈ భాగాన్ని చదవండి. అమ్మ తీయండి, బైబిల్ తీయండి, దయచేసి బైబిల్ తీయండి. రోమీలకు రాసిన పత్రిక 13:9 చూడండి, చదవండి నాతో పాటు, అందరూ కలిసి చదవండి. ఏలా అనగా, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల్లవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించవలనే వాక్యములో సంక్షేపముగా ఇవిడి ఉన్నవి. కనుక ఈ ఆజ్ఞలో ఏం చేయకూడదంట? నరహత్య చేయకూడదు. ఈ నరహత్య అనేది చాలా భయంకరమైనటువంటి యొక్క పాపం అని లేఖనాల్లో చక్కగా మనకు పరిగణించబడుతుంది. కనుక ఈ దినాలు ఎంతమంది ఒకరినొకరు సహించుకోలేక పొడుచుకొని చంపేసుకుంటున్నారు. మనం చూస్తున్న పేపర్లు, టీవీలో ఎంత భయంకరంగా నరికేస్తున్నారు. జాలి దయ లేకుండా, అన్న మీద తమ్మునికి ప్రేమ లేదు, తమ్ముని మీద అన్నకు ప్రేమ లేదు, భర్త మీద భార్యకు ప్రేమ లేదు, భార్య మీద భర్తకు ప్రేమ లేదు, తల్లి మీద కొడుకు ప్రేమ లేదు, కొడుకు మీద తల్లికి ప్రేమ లేదు, నరికేస్తున్నారు. భయంకరం, ఎంత ఘోరమైన పాపం జరిగిపోతుంది. ముక్కలు ముక్కలుగా కోస్తున్నారు. అయ్యో, దేవుడు చూస్తున్నాడు పైనుండి, పైనుండి దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎవరిని చంపేస్తున్నావు, ఎవరు నరికేస్తున్నావు, ఏ నరకబోతున్నావో జాగ్రత్త. పరలోకం నుండి దేవుడు చూస్తున్నాడు నిన్ను. ఒకవేళ నువ్వు ఆ పని చేస్తే నీకు కొంత మరి సంతోషమే కలగొచ్చు, కానీ రేపు దేవుడి దగ్గర తీర్పు ఎదుటను నిలబడాలి. చూడండి ద్వితీయ పరిష్కాండములో ఇంకో మాట కూడా చూద్దాం. మన ద్వితీయ పరిష్కాండము 5:17 ద్వితీయ పరిష్కాండము 5:17 దేవుని వాక్యంలో ఆ మాట మనం చదువుకుందాం. ద్వితీయ పరిష్కాండము 5:17, నరహత్య చేయకూడదు. మళ్ళీ అదే మాట చెప్తున్నాడు ఇక్కడ కూడా. నిర్గమకాండములు అదే చెప్పాడు, ద్వితీయ పరిష్కాండములు కూడా నరహత్య చేయకూడదు. అయితే మత్తయి సువార్త 5:21 నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు ఏమవుతాడంటే విమర్శనకు లోనగురని పూర్వీకులతోనే చెప్పలేదా? నరహత్య చేస్తే విమర్శ, కోర్టుకు వెళ్ళాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, నువ్వెవరిని చెప్పావు, ఎందుకు చెప్పావు, దేనికి చెప్పావు, ఏ కారణం చెప్పావు అంటారు. దాన్ని బట్టి మరి వాళ్ళు కోర్టుకు పంపిస్తారు, కోర్టు విచారించి శిక్ష వేస్తుంది. జీవిత ఖైదీ శిక్ష భయంకరం చూడండి, లేదా 6 నెలల జైలు శిక్ష, లేకపోతే 5 నెలలు జైలు శిక్ష, లేకపోతే 1 సంవత్సరం జైలు శిక్ష, లేకపోతే జీవిత కాలంతో శిక్ష, లేకపోతే ఉరి శిక్ష.
ఈయన లోకంలో మనం చూస్తున్నాం కదా, ఈయన్ని మనం చేయకూడదండి, ఈయన్ని మనం చేయకూడదు. అది చాలా తప్పు, దేవుని దృష్టిలో చాలా భయంకరమైన పాపం. రండి దయచేసి 22వ వచనం చూసుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా ఏక మరి సంశయము లేకుండా, లేకపోతే ఏ ఆటంకము లేకుండా నిర్నిమిత్తముగా ఎవరైతే సహోదరుని మీద కోపగించుకుంటాడో వాడు విమర్శకు లోనవుతాడు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనగును. కనుక మన సహోదరుని మీద కోపపడకూడదంట. బైబిల్ చెప్తుంది కోపపడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచుండకూడదు. ఒకవేళ నీ భార్యను కోపడ్డావేమో క్షమాపణ కోరుకో. అమ్మా, ఈరోజు నేను తొందరపడి తిట్టాను, నన్ను క్షమించు. ఒకవేళ నీ భర్తని అనవసరంగా తిట్టావనుకో, ఏదో కడుపులో పెట్టుకొని, ఏదో మనసులో పెట్టుకొని, ఎక్కడో ఏదో జరిగిందని, కొన్ని నెలల క్రితం జరిగింది కూడా నీ కడుపులో అట్లాగనే కుళ్ళిపోయి 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 అది నీ మనసులో పెట్టుకొని అనవసరంగా నీ భర్తని తిట్టావనుకో, లేదా నీ భార్యను తిట్టావనుకో, విమర్శకు లోనవుతావు. తీర్పు వస్తుంది, మర్చిపో. ఎక్కడిదక్కడే మర్చిపో. ఏ రోజు ఆరుద్ది మర్చిపో. ప్రభుకు అప్పగించు. కోపపడు కానీ పాపము చేయకూడదు. పొరద్దు గుక్కకు ముందే నువ్వు వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడు, నీ భర్తతో నువ్వు సమాధానపడు, నీ భార్యతో నువ్వు సమాధానపడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లలు దీవిస్తాడు. అనవసరమైన చిక్కులో చిక్కుకోవద్దు, సమస్యల్లో చిక్కుకోవద్దు. నేను ఎందుకు ఈ పని చేశానా అని బాధపడకూడదు. నాకెందుకు ఈ కర్మ, నాకెందుకు ఈ నష్టం, నాకెందుకు ఈ వేదన, నాకెందుకు ఈ దుఃఖము, అయ్యో నేను ఎందుకు ఈ పని చేసినా, తర్వాత నువ్వు ఏడవకూడదు. ఆవేశం అనేది అది జీవితానికి క్షేమాన్ని కలిగించరు. కోపం అనేది కూడా జీవితానికి క్షేమం కలిగించరు. కోపం నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చరు. అంతే కదా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చరు. కాబట్టి ఎంతకాలం నీ హృదయంలో కోపం పెట్టుకుంటావు? నీ తల్లి మీద, లేకపోతే నీ బిడ్డల మీద, నీ అన్న మీద, నీ తమ్ముని మీద, నీ అక్క చెల్లెళ్ళ మీద, నీ బంధువుల మీద ఎంతకాలం కోపం పెట్టుకుంటావు? ఎంతకాలం హృదయంలో కోపం దాచిపెట్టుకుంటావు? అది ఒక దినమున నీకే నష్టం. ఆ నష్టాన్ని ఒక దినం నువ్వే చవి చూస్తావు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడని రాయబడింది. కోపాన్ని దాచిపెట్టుకుంటే కోపంతో పాటు నీకు నష్టమే. ప్రభా, వద్దునాయనా, ఈ కోపం నా హృదయంలో ఉంచుకోవద్దయ్యా. నా ద్వారా నా కుటుంబానికి నష్టం, నా భార్యకు, నా భర్తకు, నా పిల్లలకు ఎవరికి నష్టం, నా తల్లిదండ్రులకు నష్టం కలుగుద్దయ్యా. నాలో ఉన్న ఈ కోపాన్ని, సహజంగా మనుషులకు కోపం ఉండదని కానీ ఉంటుంది, నాకు కూడా ఉంది కోపం. కోపం లేకుండా ఎవరు ఉండలేరు. కానీ ఒకవేళ మనం ఆ సమయాన్ని కోపడ్డా, వెంటనే మనం సమాధాన పడాలి. ఏదైనా నేను తొందరపడి అన్నాను, మీరు ఏమనుకోబోకండి, నన్ను క్షమించండి. ఒక్క మాటతో అయిపోయాయి. ఇక ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇక నీ కుటుంబం అంతా నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి కోపం అనేది అది సైతాను యొక్క క్రియ, అది సైతాను యొక్క క్రియ. అందుకే విమర్శకులోను కాకముందే, విమర్శ రాకముందే, శిక్ష రాకముందే, పనిష్మెంట్ రాకముందే మనము మన కోపాన్ని విడిచిపెట్టి మన సహోదరులతో సమాధాన పడదాం. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అని మనం ఎవరిని అనకూడదు. వాళ్ళు నరకానికి వెళుతారని రాయబడి ఉంది. తర్వాత ఇక కొంచెం ముందుకెళ్తే 23 చూడండి దయచేసి, మత్తయి సువార్త 5:23. కావున నీవు నీ బలిపీఠము వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన పక్షమున అక్కడ బలిపీఠము ఎదుటనని అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడవాడు, తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. ఒకవేళ మందిరానికి వెళ్ళావు,
మందిరంలో కూర్చున్న వాక్యం వింటున్న దైవ సేవకుని ద్వారా వాక్యం హెచ్చరించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడి నుండి హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు, ఇదిగో పలాని సహోదరుడితో నీకు సమాధానం లేదు, పలాని సహోదరితో నీకు సమాధానం లేదు, ఇదిగో మీ తమ్ముడితో నీకు సమాధానం, నీ అన్నతో నీకు సమాధానం లేదు, నీ అక్కతో నీకు సమాధానం, నీ చెల్లెతో సమాధానం లేదు, ఇదిగో దేవుని సేవకుడితో నీకు సమాధానం లేదు, లేదా పలాని ఆయనతో నీకు సమాధానం లేదని పరిశుద్ధాత్మ దేవుడి నుండి హెచ్చరిస్తున్నాడు, బోధిస్తున్నాడు. నువ్వేం చేయాలి? వెంటనే వెళ్ళి ముందు సమాధానం పడు వాళ్ళతో, నన్ను క్షమించండి. ఒక ఆయన స్కూల్లో హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాడు, అప్పటికి ఆయన యేసుప్రభు నమ్మలేదు. హెడ్ మాస్టర్ పనిచేస్తున్న సందర్భాల్లో ఆ స్కూల్కి వచ్చిన ఫండ్స్ అంతా కూడా ఈయన ఏం చేశాడంటే స్కూల్కు పిల్లలకు ఖర్చు పెట్టకుండా తనే తినేశాడు. ఆ స్కూల్ ఫండ్ అంతా తినేశాడు హెడ్ మాస్టర్గా పనిచేస్తూ. అంటే అప్పటికి యేసుప్రభు నమ్మలేదు ఆయన, తినేశాడు. అయితే రిటైర్డ్ అయిపోయిన తర్వాత కొంతకాలానికి యేసుప్రభు నమ్ముకున్నాడు, ప్రభుని అంగీకరించినాడు. ప్రభుని అంగీకరించిన తర్వాత జక్కే ద్వారా ఆయనకు పాట నేర్పించాడు. ఎందుకంటే జక్కే ఎవరు, ఎవరి దగ్గర అయినా ఒక వంతు తీసుకుంటే నాలుగు అంతలు ఇస్తారని తీర్మానించి ప్రభుకు మాట ఇచ్చాడు కదా. లూకాస్వార్త 19వ అధ్యాయంలో ఆ మాట చదువుతున్నప్పుడు ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు, అరే రే రే, నేను ఎంత తప్పు చేశాను కదా, అన్యాయంగా స్కూల్ ఫండ్ అంతా నేనే తిన్నానే, నా ఇంటికో ఖర్చు పెట్టుకుని నా పిల్లలు ఖర్చు పెట్టానే అని చెప్పేసి మనసాక్షి గద్దించినప్పుడు ఆ హెడ్ మాస్టర్ ఏం చేశాడంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో పనిచేశాడో, ఏ స్కూల్లో పనిచేశాడో, ఏ స్కూల్లో ఎంత తిన్నాడో, ఏ స్కూల్లో ఏం సంపాదించాడో, ఏ స్కూల్లో ఏం చేశాడో ఆ స్కూల్ అన్నీ తిరిగి ఎంత అయితే తీసుకున్నాడో అంత రిటర్న్ ఇచ్చేసి వచ్చేసాడు. వాళ్ళంతా ఎగతాళి చేశారు, ఏమయ్యా నీకు అని పిచ్చి పట్టిందా, ఏ మళ్ళీ తీసుకొచ్చి ఇస్తున్నావు ఏంటి, ఇదంతా ఏం చేసావంటే, అయ్యా నేను యేసయ్య నమ్ముకున్నాను, దేవుడు నా పాపాలు క్షమించాడు, అన్యాయంగా సంపాదించిందంత తిరిగి ఇచ్చివేయమన్నాడు, కనుక నేను ఈ స్కూల్లో ఇంత అన్యాయం చేసి ఇంత డబ్బు తిన్నా, ఇదిగో పలాను వస్తూ నేను ఇంత దొంగిలిచ్చాను, ఇదిగో నేను ఇచ్చేస్తున్నా. అంతటా ఎక్కడెక్కడైతే ఆయన ఉద్యోగం చేస్తే అన్ని స్కూళ్ళలో తిరిగి మొత్తం ఇచ్చేసేసి వచ్చాడు. క్షమాపణ కోరుకున్నాడు, ప్రభా క్షమించు, నా హృదయం తేడాగా ఉంచు, నా మనసాక్షి తేడాగా ఉంచు ఆయన అని ఏడ్చినాడు, కన్నీళ్లు గారించాడు. ఎవరినైతే తిట్టాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడ్డాడు. తన హెచ్చముగా పనిచేస్తున్నప్పుడు ఏ టీచర్ని అయితే తిట్టాడో, ఏ టీచర్ ఏ మాస్టర్ని అయితే కోపడ్డాడో వాళ్ళందరికీ వెళ్ళి సమాధాన పడి వచ్చాడు. నువ్వు సమాధాన పడుతున్నావు అని ఇంట్లో నీ పిల్లలతో సమాధానం ఉందా, ఏమంటున్నా నీ గురించి, నీ పిల్లలు, నీ భార్య ఏమంటుంది నీ గురించి గుర్తుపెట్టుకో. నీ భర్త నీ గురించి ఏం చెప్తున్నాడు, మంచిగా చెప్తున్నాడా, నీ పిల్లలు మీ గురించి మంచిగా చెప్తున్నారా, పోనీ మరి నీ తల్లిదండ్రులు నీ గురించి ఏమైనా మంచి చెప్తున్నారా. కోపాన్ని విడిచిపెట్టు, ఇప్పటికే ప్రభుని యేసుక్రీస్తు వారితో సమాధాన పడు. నీ ఇంట్లో కాని వస్తే ఏదైనా ఉంటే ఇచ్చేసిరా, గంట ఉండని స్పూన్ ఉండని కనీసం పిండిస్తున్నా కూడా సరే ఇచ్చేసిరా పోయి, అదే క్రైస్తవ జీవితం. నీది కాని వస్తువు నీ ఇంట్లో ఉండకూడదు, పిండిస్తున్నా సరే పోయి ఇచ్చేసిరా, అది ఎవరి దగ్గర తీసుకొచ్చావో, ఎవరి దగ్గర నుండి దొంగతనం చేసావు, ఎవరి దగ్గర ఏం చేసావో అదంతా ఇచ్చేసిరా, వాళ్ళతో సమాధాన పడిరా. నీ సంఘానికి వచ్చిన వాళ్ళు ఎవరితో సమాధానం లేదో వెళ్ళి వారితో సమాధాన పడిరా, అయ్యా నన్ను క్షమించు, నేను పలానా రోజు తిట్టాను క్షమించు. నీ భర్తతో అందరితో సమాధాన పడితే అప్పుడు నీ హృదయం దేవుని ఎదుట నిర్దోషిగా ఉంటావు, దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు, దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు, దేవుడు నిన్ను చూసి ఆయన భయం పొందుతాడు. అదే ఇక్కడ రాయబడింది. తర్వాత రెండవది మా ఇంకొంచెం ముందుకు రండి, 25వ వచనం, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను భట్రవతులకు అప్పగించును, అతడి నీవు చెరసాలలో అంత దూరం ఎందుకు తెచ్చుకుంటావు, అంత సమస్య ఎందుకు తెచ్చుకుంటావు, చెరసాలకు జైలుకు వెళ్ళే అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు, పోని ఒకవేళ అన్యాయంగా ఏదైనా తిన్నాడా వదిలేసేయి, దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ నీ పొలం ఏమైనా ఒక అడుగు దున్నుకున్నాడా దున్నుకొని దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ నీకు ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు ఇవ్వలేదా ఇవ్వకపోని దేవుడు చూసుకుంటాడు. నీకు రావాల్సినటువంటి సొమ్ము ఇవ్వలేదా ఇవ్వకపోయి దేవుడు చూసుకుంటాడు.
అంత దేవుడికి వదిలేసేయి. ఆయన ఆయన కళ్ళిచ్చిన దేవుడు చూస్తున్నాడు, చెవులిచ్చిన దేవుడు వింటున్నాడు, ప్రభు సహాయం చేసుకుంటాడు. కాబట్టి గొప్ప నష్టానికి గురిగా అవద్దని ప్రభు నామన పని చేస్తున్నా. ప్రార్థన చేసుకోండి, ప్రభువా ఈ లోకంలోని జాగ్రత్త బతకడానికి సహాయం చేయనాయనా. ఎన్నో ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మాకెన్నో నేర్పిస్తున్నావయ్యా. అలాగే జీవించడానికి నాకు కూడా నేర్పించినాయనా. ఇప్పటికైనా తీర్మానం చేసుకో ప్రభువా, ఇక నేను రక్షణ తీర్మానం చేసుకోలేదు కనుక నేను ఇవన్నీ చేస్తూ వచ్చాను, నాకు మారు మనసు లేదు కనుక నేను ఇవన్నీ చేస్తూ వచ్చాను ప్రభువా, నన్ను కూడా క్షమించినాయన. భయంకరమైన పాపినయ్యా, నన్ను క్షమించు, నా అపరాధములు క్షమించు, నా దోషములు క్షమించు. నువ్వు అడిగినట్లయితే దేవుడు ఈరోజే నీ పాపములు క్షమించు. నీ కొరకు ప్రారంభించిన యేసయ్య ఆయన రక్తములు నీ పాపాలు కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకున్నా. నేను చెప్పినట్టానండి, ఈ టీవీ దగ్గర కూర్చున్న వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టానండి, అందరు చెప్పాలి నాతో పాటు. యేసయ్య, నేను పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని, చెడిపోయాను. నా హృదయం చెడిపోయింది, నా బ్రతుకు చెడిపోయింది, నా క్రియలు చెడిపోయినాయి, నా స్వభావము చెడిపోయింది. నీ వాక్యం ద్వారా ఈ ఉదయకాలం నాతో మాట్లాడినావు, నన్ను దర్శించినావు, నన్ను సంధించినావు. నా పాపాల కొరకు పశ్చాత్తాపడుతున్న ప్రభా, నన్ను క్షమించుము, నా హృదయంలోనికి రండి. నా హృదయం నీకు ఆలయముగా ఇస్తున్నా, నేను తీర్మానం చేసుకుంటున్నా. ఈ రోజు నుండి నీ బిడ్డగా జీవిస్తానని నేను తీర్మానం చేసుకుంటున్నా. ఈ తీర్మానాన్ని అంగీకరించండి, నా పేరు జీవగ్రంథంలో రాసుకో. రాసుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీ మహిమ కొరకు బ్రతుకుతానయ్యా, సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చేసుకున్నారా ప్రార్థన? అని దేవుడి నీ పాపాలు క్షమించినాడు. ఈరోజు డేట్ వేసుకో, ఈ సమయంలో దేవుడు నా పాపాలు క్షమించాడని, యేసు ప్రభు నా హృదయంలోకి ఈరోజే వచ్చాడని తీర్మానం చేసుకున్నందుకు ప్రభుకి ఎంతో వదనస్థులమైంటున్నా. దేవుడి నీ పాపాలు క్షమించి నేను తన కుమారునిగా కుమార్తెగా ప్రభు అంగీకరించినందుకు పరలోకములు ఎంతో సంతోషము కలుగుతుంది, నీ జీవితంలో కూడా ఎంతో సంతోషము నువ్వు పొందనంటున్నా. మోకరించండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరు తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరు అక్కడిక్కడ తిరగకూడదు దయచేసి, అందరూ మోకరించండి. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాం. ఈ ఉదయకాల మత్తయి సువార్త 5వ అధ్యాయం 21-26 వరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాలన్నింటి కొరకాయ వదనాలు. ప్రభా, వాక్యము దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ఈ ఉదయకాల తీర్మానం చేసుకున్న వారు వారందరిని బట్టి వదనాలు చెల్లిస్తున్నారు. వారి పాపాలను క్షమించినందుకు వదనాలు. వారి పేరు జీవగ్రంథంలో రాసినందుకు నీకు వదనాలు. నీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించినందుకు వదనాలు. వారు చేసుకునే తీర్మానం మీద ముద్ర వేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారు చేసుకునే పరిపాటలు కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. వారి రెక్కల కష్టాన్ని దీవించండి, వారి పశువుల మందలు దీవించండి, వారి గొర్రె మేకల మందలు దీవించండి, వారి వ్యాపారాన్ని దీవించండి, వారి పొలం పంటని దీవించండి, వారి ఉద్యోగులు వారిని ఆశీర్వదించండి, నిరుద్యోగులను సహాయం చేయండి, రోగంతో బాధపడుతున్న వారిని పుట్టి బాగు చేయండి, వివాహం కొరకు ఎంతమంది తెలుసు సరి అయిన సంబంధాలు, వారికి కుమారులు కానీ కుమార్తెలు కానీ సరి అయిన సంబంధాలు దొరికినట్లు సహాయం చేయను ఆయన. వారి చదువుల్లో విజయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కష్టాల నష్టాల బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి సమస్యలను తీర్చండి ప్రభువా. వారి కన్నీటిని తుడండి ప్రభువా. వారి దుఃఖాన్ని ఆపు చేయండి ప్రభువా. వారి హృదయంలో ఉన్న విచారాన్ని కొట్టివేయండి ప్రభువా. ఆదరణ దయచేయి ప్రభువా. నెమ్మది దయచేయి ప్రభువా. సమాధానం దయచేయి ప్రభువా. ప్రశాంతత దయచేయి ప్రభువా. నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఓ యేసు, వీళ్ళందరినీ కూడా కనికరించును ఆయన, దయ చూపించమని. ఇదవరకు చేసిన సహాయం కొరకాయ వదనాలు. ఈ మన్నా టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచర్ అంతా దీవించండి. జేసీ కేబుల్ నెట్వర్క్ కూడా బహుగా పనిచేయడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మన్నా టీవీ కొరకు ప్రార్థన చేయండి.
జేసీ కేబుల్ నెట్వర్క్ కూడా సరిగా పనిచేయడానికి, శత్రువు ఎక్కడ పనిచేయకుండా ప్రార్థన చేయండి. వీక్షిస్తూ ఉండండి, ఈ వాక్యం వింటూ ఉండండి, ఆత్మీయ మేలు పొందండి, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందాలని ప్రభునామన మనం చేస్తున్నా. దేవుడు మీ కుటుంబాలను మీ పిల్లలందరినీ కూడా సమృద్ధి అయిన ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్.